ఎలా ఉన్నాయి మన ఏర్పాట్లు? మా డబ్బులతో మాకు బిర్యానీ పెట్టి ఎలాగుంది అంటాం, ఏం బాగాలేదురా. నువ్వు మూస్తావా కృష్ణ? ఇప్పుడు మా అడవి రాముడు ఆకాంక్షకి మిస్ ఆంధ్రగా కిరీటం పెడతాడు చూడండి. ఆ అమ్మాయి పోటీ చేయలేదు కదా. పోటీ చేస్తే మావాడు పెట్టేదేమిటి? పోటీ చేయకుండానే ఆ అమ్మాయి ఇంటికి పంపించేస్తారా? నువ్వు మూస్తావా? హే ఎంఎస్ కా, డాడీ ఎక్కడ? ఇప్పుడు వస్తారని ఎక్కడికి వెళ్ళారమ్మా? ఆ అమ్మాయిని చూడరా, భారతీయుడు సినిమాలో ఊరు మిళ్ళలేదు. చూడకండి, లైట్లలో ఎవరైనా అందంగానే కనపడతారు. కాదురా, ఆ అమ్మాయి తడా అంటే నా గుండెల్లో దడదడా అంటాంది. ఎండాకాలంలో గాలి తుఫాన్లాగా ఈ వయసులో మీకు ఇదేం కోరకండి? ఆగే, ఆ అమ్మాయికి ఏమైనా సరే మిస్ ఆంధ్ర ఇచ్చి తీరాలి. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే నువ్వేదో బాయ్ ఫ్రెండ్ తో వస్తావని మీ నాన్నకు అనుమానం. మళ్ళీ అనుమానమా? అనుమానం అంటే నువ్వు ఆ రోజు కూరగాయలు కూర ఉద్దేశం చూడు, కుట్రలేదా? అదిగో అతనేనమ్మా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బ్యాడ్, వెరీ బ్యాడ్, వెరీ 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 బ్యాడ్. లక్షలు ఖర్చు పెట్టి ఈ అందాల పోటీలు నిర్వహించారు. వేల కొలది అప్లికేషన్లు వచ్చినాయి, దాంట్లో 600 మంది అన్న అందగత్తులు వస్తారనుకుంటే అప్పడాల ఫేస్ వేసుకుని 2000 మంది వచ్చారు. వీళ్ళల్లో ఒకటి కూడా నాకు నచ్చలేదు. ఇప్పుడే నేను వస్తుంటే ఒక అందగత్తిని చూశాను. ఈ కిరీటం పెట్టుకోవాలన్నా, ఈ గుడ్డ వేసుకోవాలన్నా, పోచ్ ఇది వేసుకోవాలన్నా, దీనికి అర్హురాలు ఒక ఆకాంక్ష మాత్రమే. మిస్ ఆకాంక్ష, ప్లీజ్ కమ్ టు ద డయాస్. వెళ్ళంటే ఎలాగమ్మా, ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది? వెళ్ళండి. మరి డాడీ రాకుండా? మీ డాడీ రాడమ్మా. రాడు అంటే రాలేరు అని. 24 గంటలు ఆయన చూసి మీద ఉంటుంది. మీరు వెళ్ళండి, మీకెందుకు? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. లక్షలు పెట్టి కార్యక్రమం చేసింది కిరీటం నువ్వు పెట్టడానికి కాదు, నేను పెట్టడానికి. అది కాకు కిరీటం ఈయనే పెట్టా. ఒరే డాడీ, మొట్టమొదట్లానే తుప్పులో వేసావు కదరా. హాయ్ ఊర్మి, ఐఎమ్ సారీ మేడం, ఐ హేట్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకనండి? ఎందుకేమిట్రా, ఇంత అందగత్తిని ఇక్కడ పెట్టుకుని ఎవరో పోటీలో పాల్గొని చిన్నదాని కిరీటం పెడతారా? రే, అసలు అందాన్ని ఎలా నిర్ణయిస్తారా? ఎలాగంటే కొలతల్ని బట్టి. ఆహా, ఇంతకన్నా మంచి కొలతలు ఎక్కడుంటాయిరా? ఈ చెయ్యి చూడు, ఈ చెక్కిలు చూడు, ఈ జుట్టు చూడు, ఈ బాడీ కొలతలు చూడు. ఐఎమ్ సారీ, మీకు మిస్ ఆంధ్ర ఇవ్వలేదని కొంచెం మిస్బిహేవ్ చేశాను. మీరేం బాధపడకండి, మీకు కన్సలేషన్ ప్రైజ్ ఇస్తా. నా హోటల్కి రండి, ఇదిగో నా అడ్రస్. హోటల్ మీదే? అబ్బా, హోటల్ బావదులేండి. బావా బొంగ ఆడి వల్ల కాక మనకు అప్ప చెప్పేశాడు. నువ్వు ఏ టైంలో అయినా వచ్చేసేయి, నీకు స్పెషల్ గా 40% డిస్కౌంట్ ఇస్తా. ఓకే, పదండిరా. గుర్తుపట్టానులేండి, అయినా అమ్మగారి మీద అనుమానంతో ఆడింగ్ వేషాలు ఎటువంటి, అందరితో అవమానాలు పొందటండి. చిచ్చి, మారు వేషాలు ఉన్నప్పుడు ఎట్టండి, ఏం పట్టించుకోకూడదు. Hi. Hi. Sorry for the delay. It's okay. Janapalli, appalli palli, janapalli. Red ice cream ivaya. Ha? Hey, ivaya. Ha. Teeskondi, teeskondi. Edigo. Thank you. అవును, మన ఇద్దరిని ఇలా పార్క్ లో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఫ్రెండ్స్ అనుకుంటారు. మీ మీద ఆనమకంతోనే వచ్చాను, కానీ చూసేవాళ్ళు మాత్రం మనల్ని లవర్స్ అనుకుంటారు తెలుసా? ముఖ్యంగా మా డాడీ లాంటి వాళ్ళు. మీ డాడీ అంత నీచుడా? ఏ పల్లి, ఆ పల్లి పల్లి. ఏంటి నీ గోళ, ఆకలేదు పో. అవును, మీరిద్దరు లవర్సా? కాదు, ప్రేమికులు. అయితే పల్లి పల్లి, మా డాడీ ఒక పెద్ద అనుమానాల పక్షి. ఆయన పొట్ట అనుమానాల పుట్ట. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక పెద్ద క్రాక్. మామూలు చూస్తారేంటి మిమ్మల్ని, బాబును పట్టుకుని అలా బండబూతులు తెస్తుంటే వింటా ఊరుకుంటారేంటి మీరు? అసలు కనతండ్రేనా? సైలెన్స్,
మా డాడీ నన్ను ఇలా చూస్తే గిలగిలా కొట్టుకుంటాడు. మా డాడీ అనుమానాలను మనం నిజం చేయాలి. ఈ రాత్రికి ఒకరి గురించి ఒకడం ఆలోచిద్దాం, కలలు కందాం. అప్పుడు మీ డాడీ అనుమానాలు నిజమయ్యి ఆరోగ్యం చెడి అపోలో హాస్పిటల్లో చేరతాడు. అలాగే, థాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. రేపు ఇదే టైంకి ఇక్కడే కలుద్దాం. ఓకే, నన్ను అప్పుల ఆసుపత్రిలో చేరుస్తాడండి. బాధపడకండి, మీకు ఇష్టం లేకపోతే నేను మెడినోవాలో జాయిన్ చేస్తాను కదా. చచ్చే పాపన డాడీ. కాదు పల్లి, డాడీ. ఆ పల్లి పల్లి. ఓ రక్షణ ఆపండి, అసలు మీకు బుర్రుందా? మారు వేషాలు వేస్తే ఇద్దరు వెయ్యాలి కదా, క్రేజీ. అంటే నేను చదివిన నవలల్లో తండ్రులు మాత్రమే మారు వేషాలు వేసేవారు, అందుకని బ్యాడ్ టైము. ఇదిగో ఎట్టా అంటీ అంటకుండా దంత పెట్టే బస్తీల్లో మిషన్లు పెట్టి తప్పించుకుంటున్నారు కారాన్ని. వేటరా కింద పడకుండా చూడు. ఓకే. హాయ్ బాస్, గుడ్ మార్నింగ్. ఇదిగో ఈ నెల ప్రాఫిట్ 25,000. మావయ్య, లక్షలకి లక్షలు అప్పు చేసి నెలలా నీకు 25,000 ప్రాఫిట్ చూపిస్తున్నాగా. నీ కూతురి కాస్త ఒంటినిండా బట్టలు కుట్టించొచ్చుగా. మీరు జీకేలో కొద్దిగా వీకండి, ఆయనంత పొదుపుగా ఉండబట్టే ఇదిగో ఇంత ఆస్తి సంపాదించాడు. బాస్, డబ్బిచ్చినా కూడా ఇంకా జిగులుగా ఉన్నావేంటి? ఏం లేదయ్యా, ఊళ్ళో వాళ్ళందరికీ నేను తేలిన రాస్తానా? ఆడెవడో మస్తాను గడంటే పెద్ద రౌడీ, నా దగ్గర 10,000 తీసుకుని నాకే తేలిన రచ్చాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు అర్థమైపోయింది బాస్, 100,000 ఖర్చు పెట్టినా సరే ఆ 10,000 వసూలు చేసి నీకు ఇస్తా. 10,000 కోసం 100,000 ఖర్చు పెట్టడం ఎందుకండి? లక్షణంగా మీ కొడుకును పంపించి వసూలు చేయించొచ్చుగా. ఎవరు ఈ అడవి రౌడీ గడా? బాస్, అంత చీప్ గా చూడక బాస్. మా వాడు రోడ్డు మీదకి వెళితే రోడ్డు మీద ఒక్కడ కూడా ఉండడు. నోరు మూసుకోరా బాస్. నా కొడుకు గురించి నేను చెప్పుకోవడం కాదు గాని, వాడు కోటి రామ్మూర్తి పట్లు, కేరళ ఫైట్లు అమంతంగా పట్టేశాడు. నాన్న, నా గురించి నీకు తెలీదు. రై, నీ గురించి నీకే కాదు నాకు తెలవదురా. చెప్తా పద. మై డియర్ సన్, నువ్వు కిరాయి రౌడీలను తీసుకెళ్లి ఆ మస్తాన్ గాడిని చితకు కొట్టించు. 5 నిమిషాల గ్యాప్ లో నేను ఆ అమ్మాయితో వచ్చేస్తా. నువ్వు ఆ మస్తాన్ గాడిని కొట్టేశావు అనుకుని అమ్మాయి నీ లవ్ లో పడిపోతుంది. హీరోలా బిహేవ్ చేయి మ్యాన్. చూడు చూడు, వాబ్బో ఒరే తుప్పు ఫైనాన్సర్లారా, లొకేషన్ చూస్తే చాలా వైలెంటిక్ గా ఉంది. అందరి చేతిలోనూ కత్తులు, మాంసపు ముద్దలును. మా నాన్న నన్ను ఇక్కడికి అనవసరంగా పంపించినట్టున్నాడు. నాకా ఫైటింగ్ రావు, మీరా రౌడీలు తీసుకురాలేదు. రౌడీలు ఎందుకు రామ్మా, డబ్బులు దండగా మేము లేవు. మీరా మీ నాన్న దగ్గరకు వచ్చాక ఎందుకు పనికి రాకుండా పోయాం, కానీ మా మొక్క ఎంత పవర్ఫుల్ గా ఉండేవాడు. మొత్తం మొలిచింటే ఉప్పు కింద కొట్టారా? నువ్వు ఉండు మొక్క, నేను ఎంక్వైరీ చేస్తానుగా. బాబు, ఇక్కడ మస్తాన్ అంటే ఎవరు? ఏరా, బాడీలో ఉన్న ఎముకలన్నీ ఫెవికాల్ తో అతికించినట్టున్నాయి. నువ్వు రౌడీది, ఎంత ధైర్యం రా నీకు. మా కోటమాయకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పైగా రౌడీజం చేస్తావరా? రౌడీజం ఈ ఏరియా రౌడీని నేనే. ఒరే, నువ్వు రౌడీ వెంట్రా, ఆ మాట ఇంకోసారి అన్నావంటే నేను కంకెలాంటి పెట్టా. ఒరే ముసలి, నువ్వు కొట్టలేక మొసలని పిలుస్తావురా? ఏం రా, మా వస్తాను జులుం చేస్తున్నావు. ఆ బక్కోడు మా కోట కొద్ది డబ్బులు ఇవ్వాలి. ఎంత పరు ఎమ్మని చెప్పాను. నువ్వేంద్రా, అమ్మాయినే కాకుండా అబ్బాయి నమ్మలేసుకుని వస్తావు. ఓకేనా?
రామా. నాకు తెలిసి చెప్పనా, మనం ఎవడో కొడదవడు వచ్చాం, ఇంకోడెవడో వచ్చి నన్ను కొట్టాడు, ఆడెవడో వచ్చి ఆయన కొడుతున్నాడు. రామరా, మా అడవి రాముడి సంగతి నేను చెప్పకూడదు గానీ ఈ పాటికి ఆ రౌడీలందరినీ ఇరగొట్టేసి ఉంటాడు. చూసావమ్మా, నరసింగ్ దాదా అని కూడా చూడకుండా నర్సింగ్ హోమ్ లో చేరిపోయేటట్టు ఎలా కొట్టాడో మా వాడు. పీకింది మీవాడు కాదు, చంటి. అదేంటి? అదేంటో వెళ్ళి నీ కొడుకుని అడుగు. నువ్వేదో చేస్తావని బిల్డప్ ఇస్తే ఇలా మాట లేకుండా టమోటాల మీద పడుకున్నావేడ్రా. నీ తుప్పు ఐడియా అయినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. పిల్లి కళ్ళు వేసుకుని ఇటు చూస్తావేంట్రా, అటు చూడు, వాడెవడో డేగలన్న డార్లింగ్ ఎత్తుకుపోతున్నాడు. ఉర్రా!